తుంగతుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు శుక్రవారం సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు కార్యాలయంలో సీసీ కెమెరాలు పోలీసులు బారికేడ్లతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా 100 మీటర్ల మేర పోలీసులు కట్టెలతో బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు చేయడం జరిగింది. ఓకే చెప్పండి సార్. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 10వ తారీఖు వరకు 3వ తారీఖు వరకు అన్ని పరిదినాల్లో ఆదివారం దిన నామినేషన్లు స్వీకరించబడతాయి. నామినేషన్లు నామినేషన్ చేసే అభ్యర్థి కానీ లేదా వారి ప్రపోజర్ కానీ నామినేషన్ దాఖలు చేయవచ్చు. 10వ తారీఖు నాడు నామినేషన్ 3 గంటల తర్వాత రోజు ఎలాంటి కూడా నామినేషన్ స్వీకరించబడదు. ఇవి 10వ తారీఖు వచ్చినటువంటి నామినేషన్లను 13వ తారీఖు నాడు స్క్రూటినీ ఉదయం 11 గంటలకు స్క్రూటినీ ప్రారంభించడం జరుగుతుంది. అది ఎప్పటివరకు అయితే తప్పటి వరకు ఒక తర్వాత ఒకటి సీరియల్ నెంబర్ నామినేషన్ సీరియల్ నెంబర్ ఉంటుందో ఆ నామినేషన్ సీరియల్ నెంబర్ ప్రకారం పిలవడం జరుగుతుంది. ఆ సమక్షంలో స్క్రూటినీ వేయడం జరుగుతుంది. తదనంతరం ఫైనల్ విధానాలకు 13వ తారీఖు 15వ తారీఖు వరకు స్క్రూటినీలో వ్యాలిడ్ అయిన నామినేషన్ ఏదైతే చెల్లుబాటు అయిన నామినేషన్ ఉంటాయో ఆ జాబితా ప్రకటించిన తర్వాత 15వ తారీఖు వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇతర క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ తరఫున ఆథరైజేషన్ పొందినటువంటి వ్యక్తి వచ్చి ఫామ్ 5 ఇతర ఫామ్ రిటర్నింగ్ ఆఫీసర్కు లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేటెడ్ చేసిన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ తుమతుర్తి తహసీల్దార్కు సబ్మిట్ చేయాలి. దాని తదనంతరం 6-3 గంటల తర్వాత తుది అంటే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా వారికి సింబల్స్ కేటాయించడం అంతా కూడా ఫామ్ 7A అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇలాంటి నామినేషన్ లేకపోతే ఏకగ్రీవ ఒకరే అభ్యర్థి నామినేషన్ చేస్తే ఎన్నిక ఆరోగ్యం ముగించినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. లేదా అభ్యర్థులు పోటీలో ఉన్నట్టయితే ఒకరికంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ ఏంటంటే తేదీ 30/11 నాడు 30/11/2023 నాడు పోలింగ్ ఉంటుంది. 3వ తారీఖు నాడు కౌంటింగ్ ఉంటుంది. ఇది ఎలక్షన్ యొక్క నామినేషన్లో ఉన్నటువంటి తేదీల ప్రకారం దీని ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోటీ చేసే అభ్యర్థులు వారి నామినేషన్ సక్రమంగా పరిశీలించుకొని దాంతోపాటు అఫిడవిట్ ఫామ్ 26 అఫిడవిట్ కూడా అన్ని కాలమ్స్ జాగ్రత్తగా ఫిల్అప్ చేసుకోవాలి, అది వదిలిపెట్టకుండా. ఆ విధంగా ఏదైతే సక్రమంగా నింపలేదో అవి స్క్రూటినీలో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అకౌంటింగ్స్ టీమ్ అకౌంటింగ్ సబ్మిట్ రోజువారి సబ్మిట్ చేయాల్సినటువంటి ఎన్నికల సంబంధించినవి ఫామ్ ప్రింట్స్ ఏ విధంగా ప్రింట్ చేయాలా, ప్రింట్ చేసిన ఫామ్ ప్రింట్స్ కంపల్సరీ ఆ ప్రెస్ నేము పబ్లిషర్ పేరు ఎవరు ప్రింట్ చేసారు ఎన్ని ప్రింట్ చేసారు అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది మనం కూడా కండక్ట్ ప్రకారం వాళ్ళ క్రిమినల్ యాంటిసిడెంట్స్ వాళ్ళ మీద ఏ కేసు ఉన్నాయి ఎన్ని కేసు ఉన్నాయో కూడా వాళ్ళు 3 సార్లు పత్రికలు ప్రకటించాల్సి ఉంటుంది, టీవీ ఛానల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఇవ్వకపోతే కూడా వాళ్ళ అనురాధ కిందకి రావడం జరుగుతుంది.